हेलो अंडी अंदर की नमस्ते ने मटन ग्रेवी करी चेस्तुन्नानु चूडंडी चाला बागुंदि मटन करी इला ट्राई चेयंडी एक्कुव स्पाइसेस एम लेवु अप्पुडप्पुडु मनकि मटन नि सिंपल गा कूडा चेसुकोवालनिपिस्तुंदि नेनु अला चेसानु ऊर्के मसालालु एप्पुडु मसालाले एंदुकनि इला तक्कुव मसालालतो चेसानु 1 केजी मटन नि లివర్ను మటన్ కలిపి తెప్పించింది ఇలా మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి 2 స్పూన్లతోని సారపప్పు జీడిపప్పు తీసుకొని మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని మనము ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసింది సన్నగా తరుక్కొని మనము నూనెలో వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కాసేపు దాన్ని దోరగా వేయించుకోవాలి మనము ఉల్లిగడ్డలు మంచిగా నూనెలో వేగాలి మనకు బాగుంటుంది ఉల్లిగడ్డలు నూనెలో వేగితే మూత పెట్టేసి మనం వేపుకోవాలి చూడండి ఇలా ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాక మనం ఇప్పుడు దీంట్లో ఒక 2 పెద్ద స్పూన్లతోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి అంటే హాఫ్ స్పూన్ అనుకోండి టేబుల్ స్పూన్ తోని పసుపు వేసుకొని ఒకసారి మనం కలపాల అల్లం మనకు నూనెలో వేగితే బాగుంటుంది అది కొద్దిగా చిటపటలాడి మంచిగా వేగుతుంది నూనెలోనే ఇప్పుడు కొంచెం ధనియాలు గరం మసాలా పౌడర్ కొంచెం సోంపు పౌడర్ కూడా వేశాను వేయించిన సోంపుని మనం పౌడర్ పట్టేసుకోవాలి సోంపు వేయించి దోరగా ఇంకా ఆ పౌడర్ కూడా వేసేసుకొని కాసేపు మసాలా కూడా మనం ఆయిల్లోనే వేయించుకోవాలి ఒకవేళ మనకి అడగంటుతుంది మసాలా అనుకుంటే కొంచెం హాఫ్ కప్ అంత వాటర్ వేసి మనం కలుపుకోవాలి ఇప్పుడు నేను కొంచెం పుదీనా కూడా వేసాను నూనెలోనే పుదీనాను కూడా వేపుకున్నాం మటన్లో పుదీనా మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ఇప్పుడు నేను కడిగి పెట్టేసిన మటన్ని ఇప్పుడు ఆ మసాలాలలో వేసి ఆ గ్రేవీలో మనం మటన్ని కూడా కొంచెం వేపుకోవాలి నూనెలోనే మటన్ని మంచి కలపాలి మంచి కలిపేసి నూనెలో ఒక మనం 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మటన్ని కూడా మనం వేయించాలి దాంట్లోనే నీళ్ళు ఊరి మనకు మటన్ కొంచెం మంచిగా కుక్ అయిపోతుంది ఇంకా మూత పెట్టేసుకొని కాసేపు మటన్ని మగ్గనివ్వాలి ఆయిల్లో ఇప్పుడు చూసి మనం ఒక 3 నిమిషాలు అయిపోయాక మనం కలుపుకోవాలి ఒకసారి కలిపేసుకున్నాక మనం మూత పెట్టేసుకొని కాసేపు మనం మటన్ని మగ్గనిచ్చుకోవాలి మళ్ళీ మూత తీసి మనం ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు 3 స్పూన్ల కారం మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి దానికి అనుగుణంగా కారం వేసుకోవాలి 3 స్పూన్ల కారం 2 స్పూన్లతో ఉప్పు వేసాను వేసి ఇంకా మనం ఒకసారి కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఈ మటన్ చాలా బాగుందండి ఇంకా మనకి మటన్ కూడా లేత మటనే తొందరగా ఉడికిపోతుంది మనకి ఇది మేక మటన్ అండి పోట్లా కాదు మేక మటన్ ఇది ఇంకా మేక మటన్ కొంచెం టేస్ట్ దాని మీద వేరేలాగా ఉంటుంది ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని బాగా మళ్ళీ మనము మూత పెట్టేసుకొని ఎసరు వేసుకోవాలండి ఇప్పుడు నేను కుక్కర్ కదా మనకి ఎక్కువ ఏం ఎసరు పట్టదు మనకు ఒక కటోరతోని దాని వేసానండి ఎసరు చూడండి ముక్క మునిగింది అంతే ముక్క కూడా కంప్లీట్ మునగలేదు నేను అంతే ఎసరు వేశాను ఇంకంతే మనం కుక్కర్ లాక్ చేసి మా ఒక 4 విసిల్స్ వరకు వచ్చే వరకు పెట్టాను తర్వాత బంద్ చేసేసి ఆ ఎయిర్ అంతా పోయే వరకు అలాగే వదిలిపెట్టేశాను అంతే ఇంకా మనకు అది కుక్ అయిపోతుంది 4 విజిల్స్ వచ్చేసినాక నేను కుక్కర్ని బంద్ చేసి ఎయిర్ అంతా నార్మల్ అయినాక ఓపెన్ చేశాను ఇంకొకసారి చూసి మనం కలుపుకోవాలి సారపప్పు జీడిపప్పు ఇంకా దాన్ని మనం మిక్సీ పట్టి వేసుకోవాలి నేను కొత్తిమీర కూడా వేశాను దానికంటే ముందే మనం కొత్తిమీర వేసుకొని ఆ గ్రైండ్ చేసిన సారపప్పు జీడిపప్పులను వేసుకొని పేస్ట్ పట్టుకున్నాం కదా అది వేసుకొని ఒకసారి మంచి కలిపి నేను ఎండులో వేస్తున్నాను మనకి ఎండులో వేసి కాసేపు అలా కుక్ అయిపోతే ఇలా వేసుకుంటే కూడా వేరే టేస్ట్ ఉంటుంది ముందు వేస్తే ఒకలా ఉంటుంది టేస్ట్ ఈ చివర్లో వేసుకొని ఒక 10-15 నిమిషాలు మన మంచిగా కుక్ అయిపోయాక బంద్ చేస్తే ఇది వేరేలాగా టేస్ట్ ఉంటుంది ఇలా ట్రై చేయండి ఇంకా మన కర్రీ రెడీ అయిపోయింది మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే
నేను ఇది బగారా అన్నంకి చేశాను చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మంచిది కూర సూపర్ గ్రేవ్ రొట్టెకి గాని మన జన్న రొట్టెతో గాని అన్నిటికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు।